Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Yellow media rechipote jaregedi idena Jagan Mohan Reddiki evaru vitrekanga matladataru Jaganaku evaru eduru tirugutaru ani yellow media veyi kalato eduru chustu untundi evaraina dorikarante ventane vaalla daggara vaalipothundi జగన్కు వ్యతిరేకంగా వాళ్ళు ఏం మాట్లాడినా విపరీతంగా హైప్ ఇచ్చేస్తుంది. తాను చేసిన ఆరోపణలకు మాట్లాడిన మాటలకు విపరీతమైన పబ్లిసిటీ వచ్చేటప్పటికీ సదరు వ్యక్తి తాను చాలా గొప్పవాణ్ణని భావించుకుంటారు. 10 రోజులు అలా జరిగిన తరువాత ఎల్లో మీడియా మెల్లిగా సదరు వ్యక్తిని పక్కన పెట్టేసి మరొకడిని వెతుక్కుంటుంది. ఇప్పుడు ఎల్లో మీడియాకు వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి హాట్ కేక్ లాగా దొరికారు. ఆనం మాట్లాడే ప్రతి మాటను బాగా హైలైట్ చేసి ప్రచారం చేస్తోంది. దీంతో ఆనం కూడా రెచ్చిపోయి జగన్కు వ్యతిరేకంగా నోటుకొచ్చింది మాట్లాడేస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిందేమంటే అనేక అంశాలపై ప్రభుత్వాన్ని వెంకటగిరి ఎమ్మెల్యే నిలదీసినందుకు, వాస్తవాలను జనాలతో మాట్లాడినందుకే జగన్ కక్షగట్టి ఇన్ఛార్జ్ బాధ్యతల నుండి తప్పించారని, అవమానించారని అంటోంది. వైసీపీలో నిజాలు మాట్లాడకూడదా? జగన్ను వాస్తవాలపై ప్రశ్నించకూడదా? వాస్తవ పరిస్థితులపై ప్రశ్నించినందుకే జగన్ ఎమ్మెల్యేపై కన్నెర్ర చేశారంటూ నానా రచ్చ చేస్తోంది. మరి ఇదే సూత్రం చంద్రబాబు నాయుడుకు కూడా వర్తిస్తుందా? పార్టీలో ఉంటూ పనితీరును బాహాటంగా విమర్శించినా, ఆరోపణలు చేసినా చంద్రబాబు అంగీకరిస్తారా? ఇదే ఎల్లో మీడియా సదరు నేతకు మద్దతుగా నిలబడుతుందా? చంద్రబాబును ప్రశ్నిస్తున్నారన్న కారణంతోనే విజయవాడ ఎంపీ కేసు నిన్నానిపై చంద్రబాబు మద్దతుదారులు ఎంత గోలు చేస్తున్నారు. మరి ఆ గొడవల్లో ఎల్లో మీడియా ఎంపీకి కాకుండా చంద్రబాబుకు ఎందుకు మద్దతుగా నిలబడుతోంది? నాని ప్రశ్నలకు సమాధానం చెప్పమని చంద్రబాబును ఎందుకు నిలదీయడం లేదు? చంద్రబాబును ఎవరైనా నిలదీస్తే ఎల్లో మీడియాకు పార్టీ ద్రోహులుగా కనిపిస్తారు. అదే జగన్ను నిలదీస్తున్న వాళ్ళని వాస్తవాలు మాట్లాడే వాళ్లుగా చిత్రీకరిస్తుంది. జగన్కు ఎదురు తిరిగిన ఎంపీ రఘురామకృష్ణరాజును మొదట్లో బ్రహ్మాండమని చెప్పిన ఎల్లో మీడియా ఇప్పుడు చివరి పేజీలకు పరిమితం చేసేసింది. 4 రోజులు పోతే ఆనం పరిస్థితి కూడా అంతే. ఎల్లో మీడియా అండ చూసుకుని రెచ్చిపోతే చివరకు ఎలాంటి వారైనా నాశనమైపోవాల్సిందేనేమో.